వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక లేటెస్ట్ బిజినెస్ గురించి చెప్పబోతున్నాను. ఈ బిజినెస్ లో మీరు చాలా తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించి 20,000 నుంచి 100,000 రూపాయల వరకు మీరు సంపాదించుకోవచ్చు. ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటిగా మీరు మన ఛానల్ కి ఇప్పుడే కనుక విజిట్ చేసి ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. అలా చేస్తే లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, బిజినెస్ గురించి తెలుసుకోబోయే ముందర మీకు ఒక చిన్న విషయం, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియో అర్థమవుతుంది. సో బిజినెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కనుక ఎగ్స్ సెల్లింగ్ బిజినెస్ అంటారు, అంటే కోడిగుడ్లని సెల్ చేసే బిజినెస్. ఈ బిజినెస్ ఎట్లా చేయాలి అనేది టోటల్ గా తెలుసుకుందాము. మనం ఎగ్స్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, అలాగే మనకి ఎగ్ ఎంత కాస్ట్కి వస్తుంది, మనం ఎంత ప్రైజ్కి సెల్ చేయాలి, మనకి మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, టోటల్ ప్రాఫిట్ ఎలా ఉంటుంది అనేది మనము వీడియోలో చూద్దాం. మొట్టమొదటిగా మనకి ఎగ్ కాస్ట్ హోల్సేల్గా చూసుకుంటే ప్రస్తుతం వచ్చేసి 3 రూపీస్ అనేది ఉందన్నమాట. మీరు ఎగ్కి సంబంధించిన ప్రైజ్ ఏ రోజుకి ఆ రోజు అప్డేట్స్ తెలుసుకోవాలంటే కనుక లోకల్ న్యూస్ పేపర్స్ అనేది మీరు ఫాలో అవ్వాల్సి వస్తుంది అన్నమాట. ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఎగ్స్ ప్రైజ్ అనేది అప్డేట్స్ ఉంటుంది. నేను ఇవాళ చెప్పిన ప్రైజు, రేపు ఉండబోయే ప్రైజు, అలాగే నిన్న ఉన్న ప్రైజ్ అనేది వేరియేషన్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా డైలీ పేపర్ని అనేది ఫాలో అవ్వాలి. సో మనం కనుక ఎగ్స్ని హోల్సేల్గా పర్చేస్ చేసుకుంటే కనుక 3 రూపీస్ లెక్కన మనం పర్చేస్ చేసుకుంటే మనము రీటైల్గా వచ్చేసి 5 రూపీస్ వరకు మనము సేల్ అనేది చేయవచ్చు. దీంట్లో ప్రాఫిట్ వచ్చేసి మనకి 2 రూపీస్ ఉంటుంది అనమాట. అలాగే 1 ట్రేకు వచ్చేసి 30x అనేది ఉంటాయన్నమాట. మనం హోల్సేల్గా పర్చేస్ చేసుకుంటే 30x ట్రే వచ్చేసి 90 రూపీస్ పడుతుంది అనమాట. మనం ఆ 30x రీటైల్గా 150 రూపీస్కి సేల్ చేయొచ్చు, అంటే మనకి ప్రాఫిట్ అనేది 60 రూపీస్ ఉంటుంది. ఇలాగా పర్ డే మనము 300 ట్రేస్ అంటే 9,000x అనమాట. మనకి హోల్సేల్లో పడే ప్రైస్ వచ్చేసి 27,000 రూపీస్ అనేది మనకు పడుతుంది. రీటైల్గా మనం సేల్ చేస్తే 45,000కి మనము సేల్ అనేది చేసుకోవచ్చు, అంటే మనకి ప్రాఫిట్ వచ్చేసి 18,000 ఉంటుంది అనమాట. అలాగే పర్ మంత్ మనము 1,000 ట్రేస్ కనుక సేల్ చేయగలిగితే అంటే 30,000x అనమాట. హోల్సేల్ ప్రైస్ వచ్చేసి మనకి 90,000 పడుతుంది, రీటైల్ ప్రైస్ వచ్చేసి 1,50,000 పడుతుంది అనమాట. మనకి వచ్చే ప్రాఫిట్ వచ్చేసి 60,000 రూపీస్ అనేది ఉంటుందన్నమాట. కాకపోతే దీంట్లో వచ్చిందంతా ప్రాఫిట్ అనేది అనుకోవద్దు, ఎందుకంటే మనకి ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా. అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అయితే ఏంటి, ఒకవేళ ఒక షాప్ లాగా తీసుకొని మనము ఆ షాప్లో కనుక పెట్టుకుంటే షాప్ రెంట్, అక్కడ వర్క్ చేసే వాళ్ళకి శాలరీ అన్నీ కలుపుకొని ఒక 15,000 ఎక్స్పెన్సెస్ కనుక తీసేస్తే మనకి అప్రాక్సిమేట్లీగా ఒక 45,000 అనేది ఇన్కమ్ ఉంటుందన్నమాట. నెట్ ప్రాఫిట్ అయితే 45,000 ఉంటుంది ఎక్స్పెన్సెస్ పోంగా. అలా ఎక్స్పెన్సెస్ కాకుండా మనకి ప్రాఫిట్ అయితే 60,000 రూపీస్ అనేది ఉంటుందన్నమాట. ఇలాగా మనము ఎగ్ని బట్టి వాల్యూని క్యాలిక్యులేషన్ చేసుకుంటే, అంటే 3 రూపీస్ ఎగ్ని 5 రూపీస్కి సేల్ చేస్తే మనకు వచ్చే ప్రాఫిట్ చూసాము. అలా కాకుండా మనము ఒక ట్రే మీద 10 రూపీస్ కనుక పెట్టుకొని సేల్ చేస్తే మనకి 300 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుందన్నమాట. కాకుండా మనము ఒక ట్రే మీద 10 రూపీస్ అనేది కనుక ప్రాఫిట్ పెట్టుకుంటే మనం 300 ట్రేస్ కన్నా సేల్ చేస్తే మనకి 3,000 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుందన్నమాట. అంటే మనం తక్కువ కాస్ట్లో ప్రొవైడ్ చేయాలి అని అనుకుంటే కనుక, అలాగే 1,000 ట్రేస్ మీద మనకి 10,000 ఇన్కమ్ అనేది ఉంటుంది. మనం ఎక్స్ లెక్కనే క్యాలిక్యులేషన్ వేసుకుంటే ఈ ప్రాఫిట్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే కనుక మనం మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకున్నాము. మొట్టమొదటిగా మనకు లోకల్లో ఉన్నటువంటి కిరాణా షాప్స్ని అప్రోచ్ అవ్వాలి. అలాగే హోటల్స్లో ఎక్స్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి హోటల్స్లో ఉన్న ఓనర్స్ని కలవాల్సి వస్తుంది. అలాగే బేకరీ షాప్స్ ఉంటాయి కాబట్టి బేకరీ షాప్స్లో కూడా ఎక్కువగా ఎగ్స్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి న్యూడిల్స్ షాప్స్ని కలవాలి. అలాగే క్యాంటీన్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా ప్రొవైడ్ చేస్తామంటే కనుక వాళ్ళు కూడా పర్చేస్ అనేది చేసుకుంటారు. అలాగే హాస్టల్స్లో కూడా ఎగ్స్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళని కూడా మనం అప్రోచ్ అవ్వాలి. అలాగే అపార్ట్మెంట్స్ ఎక్కువగా ఉన్న ఏరియాలో మనం వాచ్మెన్తో మాట్లాడుకొని సమ్ ప్రాఫిట్ ఇస్తామని చెప్పేసి కనుక తనతో మాట్లాడితే తనే అపార్ట్మెంట్లో ఉన్న అన్ని ఫ్లాట్స్కి వెళ్ళేసి ఎగ్ ట్రేస్ అనేది సేల్ చేసి వస్తాడనమాట.
అలాగే డైరెక్ట్ డోర్ టు డోర్ అనేది తిరిగి కూడా సేల్ అనేది చేయించవచ్చు. ఇలా కాకుండా మనము ఒక ఆటో తీసుకొని అంటే ఒక తక్కువ కాస్ట్లో మనకి ట్రాన్స్పోర్ట్కి ఉపయోగపడుతుంది, సేల్స్కి ఉపయోగపడుతుంది అనమాట. ఆటోలోనే ట్రేస్ పెట్టేసుకొని మనం విలేజెస్ సైడ్ కనుక వెళ్ళిపోతే మనకి డైరెక్ట్గా రీటైల్ ప్రైస్కి సేల్ చేసుకోవచ్చు. కాబట్టి మధ్యలో ఎవరిని డిస్ట్రిబ్యూషన్స్ పెట్టుకోకుండా మనకి మంచి ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఇలా కాకుండా మనము మనమే సేల్ చేసుకోవాలి, రీటైల్గా కంటే మనమే సేల్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వస్తే కనుక ఒక ఏరియాలో ఒక చిన్న షాప్ను కనుక తీసుకొని ఒక ఎంప్లాయీని కనుక పెడితే కనుక ఇదే 1000 ట్రేస్ని మనం సేల్ చేయగలిగితే మనకి అప్రాక్సిమేట్లీగా ఒక షాప్ మీద మనకి 20,000 వరకు ఇన్కమ్ ఉంటుందన్నమాట. అలాగా 4 షాప్స్ కనుక తీసుకుంటే మనకి 80,000 వరకు ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా మనము మార్కెటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే మనము ఎక్స్పెన్సెస్ కూడా చూసుకోవాలంటే ట్రాన్స్పోర్ట్ ఎలాగా అనుకుంటే కనుక మనం తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే కనుక ఏదైనా రిక్షాని మాట్లాడుకుంటే ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఏదైనా ఆటో మనమే పర్చేజ్ చేసేసుకుంటే పర్మనెంట్గా ఒక సెకండ్ హ్యాండ్ ఆటో 50,000 to 1 lakh మధ్యలో వస్తుంది. కాబట్టి ఆటో తీసేసుకుంటే మనకి రెగ్యులర్గా హోటల్స్ అయితే ఏంటి, షాప్స్ అయితే ఏంటి, క్యాంటీన్సు, హాస్టల్స్, అపార్ట్మెంట్స్, కిరాణా షాప్స్కి అన్నిటికి కూడా మనము డైరెక్ట్గా ఆటో ద్వారానే డెలివరీ అనేది ఇవ్వచ్చు. మనం పర్చేస్ చేసుకోవడానికి కూడా ఆటో అనేది ఉపయోగపడుతుంది. అంటే మనం డైరెక్ట్గా కోళ్ల ఫారం దగ్గరికి వెళ్ళేసి పర్చేస్ చేసుకొని మనం తెచ్చుకోవాలంటే ట్రాన్స్పోర్ట్ ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి మన ఓన్ ఆటో అయితే మనకి తక్కువకే వస్తుంది. అలాగే మనం డెలివరీ ఇవ్వడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి ఆటో ఉంటే బెస్ట్గా ఉంటుంది. ఇలాగా మనము ఎగ్ బిజినెస్ అనేది చేయాల్సి వస్తుంది. కాకపోతే ఈ ఎగ్ బిజినెస్లో రిస్క్ కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో ఎగ్స్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, కస్టమర్ దగ్గర డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. మనం పర్చేస్ చేసుకునేటప్పుడు కూడా చూసి చాలా జాగ్రత్తగా ఎగ్స్ అనేది పర్చేస్ చేసుకోవాలి. ట్రాన్స్పోర్ట్లో ఎగ్స్ కనుక డ్యామేజ్ అయితే చాలా లాస్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని డిసీజెస్ వచ్చినప్పుడు ఎగ్స్ వల్ల వస్తూ ఉంటుంది అని చెప్పేసి అనడం వల్ల అప్పుడు కూడా ఎగ్స్ మీద బిజినెస్ అనేది తగ్గడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే మనకి అవైలబిలిటీలో కోళ్ల ఫారాలు కనుక లేకపోతే డిస్ట్రిబ్యూషన్ తీసుకొని కొంతమంది ఎగ్స్ అనేది సేల్ చేస్తూ ఉంటారు. అంటే డీలర్షిప్ తీసుకొని వాళ్ళు ఎగ్స్ని సేల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు అనేది మీరు తెలుసుకుంటే కనుక వాళ్ళు మార్కెట్ ప్రైస్ కంటే మనకి తక్కువ ప్రైస్కి ఇస్తారు. వాళ్ళతో మాట్లాడుకున్నా కానీ మనము ఎగ్ బిజినెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఎగ్ బిజినెస్కి సంబంధించి ప్రాఫిట్స్ ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ గురించి చెప్పాను, ఎక్కడ పర్చేస్ చేసుకోవాలో చెప్పాను. కాకపోతే ఈ ఎగ్స్కి సంబంధించిన బిజినెస్ని మీరు స్టార్ట్ చేయబోయే ముందర మీ లోకల్లో ఒక 1 మంత్గా ప్రైజెస్ ఎలా ఉన్నాయి, వేరియేషన్స్ బయట ఎంత కొంటున్నారు అని చెప్పేది మీరు ఒకసారి రీసెర్చ్ చేసుకొని ఫుల్ డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత ఎగ్స్కి సంబంధించిన ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూసుకొని మనకి ట్రాన్స్పోర్ట్కి అయితే ఏంటి, రూమ్కి అయితే ఏంటి, ఎవరినైనా ఎంప్లాయీని పెడితే అయ్యే ఎక్స్పెన్సెస్, ఓవరాల్గా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అంటే నేను చెప్పిండేదే కాకుండా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూసుకున్న తర్వాత బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను ఉన్న ఏరియాకి మీరున్న ఏరియాకి ప్రైజెస్ అనేది వేరియేషన్ అనేది ఉంటుంది. సో ప్రాఫిట్స్ పరంగా తేడా ఉంటుంది, పర్చేజింగ్ పరంగా కూడా తేడా ఉంటుంది. కాబట్టి మీ లోకల్లో ఎంత ఉండదు అనే దాన్ని బట్టి, డిమాండ్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మీరు ఒకసారి రీసెర్చ్ చేసుకున్న తర్వాతనే బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.